థ్యాంక్స్ ఫర్ క్లికింగ్ దిస్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్టింగ్. సో ఇవాళ చాలా కూల్గా ఉంది క్లైమేట్. మేమైతే చెన్నైకి వెళ్ళామండి లాస్ట్ క్రిస్మస్కి. ఇంకా క్రిస్మస్ రాలేదు కదా, 2019 డిసెంబర్లో మేము చెన్నైకి వెళ్ళాం. సో ఆ వీడియోస్ బ్లాగ్గా పెడదాం అనుకుంటున్నాను, అంటే ఎలా షాపింగ్ చేసాము, ఎలా ఎంజాయ్ చేసాము అనేసి. ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి, సపోర్ట్ మీ. ఏదైనా చిన్న మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పారంటే నేను గ్రో అవుతానండి. సో లెట్స్ ఇట్ అవర్ టాపిక్, లెట్స్ ఇట్ గో. ఇక్కడ కనిపిస్తున్న శాంతా క్లాస్ మా బాబండి. రూమ్ కూడా డెకరేట్ చేసుకున్నాం, ఎందుకంటే మాకు ముందుగానే క్యారల్స్ ఉంటుందన్నమాట, చర్చ్ వాళ్ళు వచ్చి సాంగ్ పాడి కేక్ ఇస్తారు. సో ఇంకా చెన్నైకి వెళ్ళడానికి షాపింగ్ చేసాం, డీమార్ట్కి వెళ్ళాం, చాలానే థింగ్స్ కొన్నాం. ఆ థింగ్స్ కోసం ఒక బ్యాగ్ కొన్నాం. ఆ బ్యాగ్ వేసుకొని మా బాబు అయితే పిచ్చి పిచ్చిగా ఆడుకుంటున్నాడు. మళ్ళీ ఎంజీ మాల్కి వెళ్ళాము, అక్కడ తినమంటే మా వాడు ఏమంటున్నాడో తెలుసా, ఫస్ట్ గేమ్స్ ఆడి తర్వాత తింటున్నాను అంటున్నాడు. చూడండి, మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు యాజ్ యూజువల్ బ్యాగ్తోనే ఆడుకుంటూ వెళ్తున్నాడు. ఇంకా మార్నింగ్ లేచి ట్రైన్ ఎక్కేసాం, రిజర్వేషన్ చేసిన సీట్స్లో కూర్చునేసాం. మా బాబాయితే ఒక్క చోట ఉండట్లేదు, మళ్ళీ మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయాడు, ఏదో ఆడుతూ ఉన్నాడు. యాక్చువల్గా బాబుకి ట్రైన్ జర్నీ అంటే భయం అండి, ఎక్కువ బస్సులో కానీ లేదా ఏదైనా క్యాబ్ కానీ కార్లో కానీ అంటే అద్దెకి తీసుకొని వెళ్తాము. సో ఇప్పుడు ట్రైన్ జర్నీ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు, ఫస్ట్ టైం ఇలాగా హ్యాపీగా ఉండడం వాడు ట్రైన్ జర్నీలో. ఎప్పుడు భయపడుతూ ఉంటాడు చూడండి, మా అన్నయ్య దగ్గర ఎలాగ ఆడుతున్నాడు, ఒక చోట కామ్గా ఉండడు. ఇద్దరు ఇంకా అలా చేసుకుంటా అదేంటి ఇదేంటి అనుకుంటా వస్తూ ఉన్నారు, హ్యాపీగా వెళ్తూ ఉన్నాం. ఇంకా ట్రైన్ దిగేసాం, నెక్స్ట్ మెట్రో ఎక్కేసాం. ఫస్ట్ టైం మా బాబు మెట్రో ఎక్కడం, కానీ చాలా బాగా ఎంజాయ్ చేశాడు తనైతే. అక్కడ కూడా ఒక్క చోట లేడండి, అటు ఇటు తిరుగుతున్నాడు, అదేంటి మమ్మీ ఇదేంటి మమ్మీ స్టాప్గా అడుగుతూనే ఉన్నాడు. ఇంకా మా బ్రదర్ వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. సో మళ్ళీ ఒక్క చోట ఉండడు కదా, అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు మా బాబు. ఎంజాయ్ అయితే అసలు కూర్చోనన్నా. ఇంకా మెట్రో దిగేసాం, చూడండి ఇదే మేము ఎక్కిన మెట్రో. మా బ్రదరు, మా మామూ, మా బాబు వెళ్తూ ఉన్నారు, ఇంకా నేను వెళ్ళాలన్నమాట, కొంచెం లేట్గా వస్తున్నా వెనుక. ఎస్ ఇట్స్ మీ, టూ లేట్ అనమాట, వాళ్ళందరూ ముందెళ్తున్నారు నేను వెనుకొస్తూ ఉన్నా. ఫైనలీ వి రీచ్డ్ ఐశ్వర్య మహల్, అక్కడే ప్రేయర్ జరుగుతుందండి. మేమైతే వర్షిప్లో పార్టిసిపేట్ చేసాం, సాంగ్స్ పాడాం, ఇంకా అక్కడ స్కిట్స్ వేశారు, బాబుకు చాలా బాగా ఉండింది. ఇంకా చెన్నై అంటే ఏముంటుంది, ఎస్ బీచ్ అనమాట, బీచ్కి వెళ్ళిపోయాం ఇంకా ఫ్యామిలీ అంతా. అక్కడ మా బాబు చాలా బాగా ఎంజాయ్ చేసినాడు. ఫస్ట్ ఇయర్లో తీసుకెళ్ళినప్పుడు ఏడ్చేవాడు, ఫిఫ్త్ ఇయర్లో తీసుకెళ్ళినప్పుడు ఆ సౌండ్స్కి భయపడేవాడు, ఇంకా నైన్త్ ఇయర్ ఇప్పుడు తీసుకెళ్ళాము చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. మా అన్నయ్య అయితే ఫోన్ పట్టుకొని చూసుకుంటున్నాడు, వాడైతే ఆడుకుంటున్నాడు అనమాట. సో ఇంకా ఇలా జరిగిపోతూ ఉందండి బీచ్లో మొత్తం. ఇంకా నేను కూడా సెల్ఫీస్ తీసుకుంటున్నాను, వాళ్ళని వీడియో తీస్తున్నాను. బాబుకి ఇంకొక ఫ్రెండ్ దొరికాడు అక్కడ, చిన్న బాబు పక్కన ఆడుతున్నాడు కదండి, ఆ బాబుతో ఆడుతూ ఉన్నాడు. ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకైతే అక్కడే ఉన్న ఫీలింగ్ కలుగుతుందండి. బీచ్ కదా, అస్సలు మర్చిపోలేము ఆ డేస్, చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము ఆ రోజంతా, ఎంజాయ్ చేసాం నిజంగా, గాడ్స్ గ్రేస్ కదండి. సో అదిగో ఆ బాబే ఇక్కడ బాబుకి ఫ్రెండ్ అనమాట, అప్పుడే ఫ్రెండ్షిప్ చేసుకున్నాడు, హ్యాపీగా ఆడుకుంటున్నాడు బాబుతో, ఎగురుతున్నారు చూడండి. కానీ బీచ్లో వీడియో తీయడం చాలా కష్టం అండి, ఎంజాయ్ చేస్తామా వీడియో తీస్తామా, కానీ పిల్లలకి ఇది స్వీట్ మెమరీ కాబట్టి వీడియో తీసుకుంటూ ఉన్నాను, క్యాప్చర్ చేసుకుంటూ ఉన్నాను నేనైతే. ఇంకా ఆడుకొని ఆడుకొని అలసిపోయి
ఆకలేసిందనమాట. సో తినడానికి ఏమైనా కావాలి కదా, అక్కడ బజ్జీలు చాలా బాగుంటాయండి. సో బజ్జీ ఆర్డర్ చేసేసాం. బజ్జీ వచ్చేలోపు మా మమ్మీ బాబుకి ఆకలేసిందండి, స్వీట్ కార్న్ ఉందని మా దగ్గర స్వీట్ కార్న్ పెడుతూ ఉంది. వాడైతే ఇసుకలో ఆడుకుంటూ స్వీట్ కార్న్ తింటూ ఉన్నాడనమాట. ఎప్పుడు ఖాళీ ఉంచదు మా మమ్మీ మా బాబుని. ఆకలేసింది, ఎదిగే బిడ్డ కదా పెట్టాలి అని చెప్పి పెడుతూ ఉంటుంది. వాడైతే నా కాలు మీద మట్టేసుకుని ఆడుకుంటూ ఉన్నాడు ఇసుకేసుకొని. ఈలోపు మా అన్నయ్య ఏం కావాలి అని అడుగుతున్నాడు. బజ్జీ కావాలి అని చెప్తున్నాం. ఓకే బజ్జీ దానికి వెళ్తున్నాడు మా అన్నయ్య. సో ఫైనల్గా బజ్జీ మా దగ్గరకు వచ్చేసింది, మేము తింటున్నాం. బజ్జీ అయితే చాలా ఎమ్మిగా ఉందండి. బజ్జీ తింటూ హాస్టల్ చూసాం. ఓకే వెళ్ళి ఒక సెల్ఫీ దిగుదామని పక్కన నిలిచినాను. అన్నయ్య ఎక్కండి బాగుంటుంది, ఒకసారి అలా ఇలా తిరిగేసిరండి బాగుంటుంది అని చెప్పాడు. సరే నాకేమో ఎక్కాలని ఉంది కానీ బాబు భయపడతాడని అడిగాను బాబుని. ఓకే మమ్మీ నేను ఎక్కుతాను అని చెప్పాడు. అడొక్కడే ఎక్కితే మళ్ళీ భయపడతాడని ఇద్దరం ఎక్కాం. ఓకే హార్స్ మీద ఎక్కాము కానీ అదే అమౌంట్ ఇచ్చేసామన్నమాట. ఎక్కేసి అలా తీసుకెళ్తూ ఉన్నాడు, మేము వెళ్తూ ఉన్నాం. ఈ వీడియో అంతా మా అన్నయ్య షూట్ చేశాడు, ఫొటోస్ వీడియో. పాపం హార్స్తో పాటు పరిగెడుతూ ఉన్నాడు, పరిగెడుతూ వీడియో తీశాడు. ఎందుకంటే మా బాబంటే మా అన్నయ్యకి చాలా ఇష్టం కాబట్టి ఇంకా వీడియో తీస్తూ ఉన్నాడు. అక్కడ హార్స్ ఓనర్ ఉన్నారు కదా, ఆయన ఫ్రంట్కి వెళ్ళన్నా, ఫ్రంట్కి వెళ్తే బాగుంది, ఫ్రంట్కి వెళ్ళు అని అంటూ ఉన్నాడు. అన్నయ్య ఫొటోస్ తీస్తాడు, ఈ పక్క వీడియో తీస్తాడు కానీ పరిగెడుతూ. హార్స్ రైడింగ్ చాలా బాగా ఎంజాయ్ చేశామండి నేను బాబు. అసలు ఎంత మెమరబుల్గా ఉంటుందో అదైతే, నాకైతే అక్కడే ఉన్న ఫీలింగ్ ఉంది అని చూసారా. ఫ్రంట్కి వెళ్ళు, ఫ్రంట్కి వెళ్ళు అంటున్నాడు మా బ్రదర్ని. ఇంకా ఫ్రంట్ వ్యూ కూడా బాగొస్తుందని ఫ్రంట్కి వెళ్ళి తీస్తూ ఉన్నాడు. ఇంకా మా మమ్మీ ఒక చోట కూర్చొనేసింది, ఇంకా ఆ థింగ్స్ అన్నీ ఒక దగ్గర పెట్టేసుకొని అలా కూర్చొనేసినారు. మేము ఇంకా హార్స్లో వెళ్ళి వచ్చేదాకా మా మమ్మీ ఒక్కరే పాపం అక్కడే. ఇంకా హార్స్ దిగేసాం. నెక్స్ట్ బెలూన్ షూట్, బెలూన్ షూట్ చేయాలని అడిగాడు బాబు. ఓకే మా అన్నయ్య వచ్చేసి గైడెన్స్ చేస్తూ ఉన్నాడండి. ఇక్కడ నేను ర్యాండమ్గా తీసిన ఫొటోస్ అప్లోడ్ చేశాను ఒక్కసారి, అది కూడా చూసేయండి, నాకైతే ఫుల్ఫిల్గా ఉంటుంది. Signing off, this is your Mamta. Bye-bye.